గత నాలుగు రోజులుగా తానా ఆధ్వర్యంలో గీతం డీమ్డ్ వర్సిటీ క్రీడా మైదానంలో నిర్వహించిన దక్షిణ భారత దివ్యాంగుల క్రికెట్ పోటీలు డిసెంబర్ పదమూడుతో ముగిశాయి ఈ పోటీలలో కర్ణాటక జట్టు టోర్నీ విజేతగా నిలిచింది తమిళనాడు జట్టు రెండో స్థానం సాధించింది ఈ సందర్భంగా నిర్వహించిన ముగింపు ఉత్సవానికి గీతం యూనివర్సిటీ చైర్మన్ ఎం శ్రీభరత్ రాజ్యసభ మాజీ సభ్యులు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ ముఖ్య అతిథులుగా విచ్చేశారు తానా అధ్యక్షుడు లావు చౌదరి ఫౌండేషన్ చైర్మన్ యార్లగడ్డ వెంకటరమణ తానా కార్యదర్శి వేమూరి సతీష్ చైతన్య శ్రవంతి ఇన్ఛార్జ్ సునీల్ పంత్రా మహిళా విభాగం అధ్యక్షురాలు ఉమా కటికి తదితరులు హాజరయ్యారు తానా తరపున క్రికెట్ పోటీలు నిర్వహించిన స్పోర్ట్స్ కమిటీ కన్వీనర్ యార్లగడ్డ శశాంక్ ను ఈ సందర్భంగా పలువురు అభినందించారు విన్నర్స్ రన్నర్స్ తో పాటు పోటీలో పాల్గొన్న క్రీడాకారులందరికీ తానా నేతలు మెమెంటోలు అందజేశారు పదిహేను మూడు చక్రాల సైకిళ్లు వంద దుప్పట్లు క్రీడాకారులకు అందజేశారు గీతం చైర్మన్ భరత్ మాట్లాడుతూ భవిష్యత్తులో తానా ఆధ్వర్యంలో చేపట్టే సేవా కార్యక్రమాలకు తమ మద్దతు ఉంటుందని వచ్చే ఏడాది జాతీయ స్థాయిలో వీల్చైర్ పోటీలు నిర్వహిస్తే సహకరిస్తామని హామీ ఇచ్చారు